ఒక మాట అనరా గట్టిగా అంటారు, మీ డబ్బు 100% మీరే ఖర్చు పెట్టుకుంటున్నారా? ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఎవరు ఖర్చు పెడుతున్నారు? మీ ఆవిడనా? మేడం టూ మచ్ అండి. మీరు కూడా డౌట్ అంటారు, ఎక్కడ పెడుతున్నావు? ఓకే, సమాజానికి గుడ్ సార్, చాలా కేర్ఫుల్గా వినండి సార్. నీవు సంపాదించిన సంపాదన నువ్వు ఎంజాయ్ చేయకుంటే, నువ్వు ఖర్చు పెట్టకుంటే ఏమైతుందో తెలుసా? నీ మనీ మొత్తం దొంగల పాలు. ఆ దొంగలు ఎవరు తెలుసా? కొడుకులు అల్లుళ్ళ కంటే పెద్ద దొంగలు ఎవరు లేరు. సారీ అండి, రాహుల్ తిడతాడిపోయాను. ఓకే, అతకడమి దొంగలు ఎవరు లేడు. వీడు సంపాదించి కూతురికి ఇస్తావు, కూతురు వాడు ఏ బమా ఎంజాయ్ చేయలే. దిస్ ఈజ్ వాట్స్ హ్యాపెనింగ్ అండి. అందుకోసం నేను చెప్పేది, ఇక ముందుకెళ్తాను సార్ వినండి, ఇంతవరకు నేను చెప్పింది అంత ఇంట్రొడక్షన్ మాత్రమే. షల్ ఐ స్టార్ట్? రైట్. ఇప్పుడు చూడండి సార్, నేను చెప్పిన 4 సెంటెన్స్లు నాతో పాటు చెప్పండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్ తర్వాత బహుశా మనం 70% కంప్లీట్ చేసుకుంటాం. ఫస్ట్ నేను చెప్పేది అతను చెప్పండి, లైఫ్ ఈజ్ టు లివ్. చెప్పండి గట్టిగా. జీవితం జీవించడానికి అండి, 100% జీవించాలి. జీవితము 100% జీవించాలి, బ్యూటిఫుల్గా జీవించాలి, ఎటువంటి రోగాలు లేకుండా జీవించాలి, హ్యాపీగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, 100 సంవత్సరాలు సంతోషంగా ఉండాలి. ఉంటామా? ఉండం. ఇంటి పక్కన వాడు ఇల్లు మీద ఇల్లు కడితే వీడు కట్టనంది కాదు, వాడు కట్టినందుకు ఏడుపు. వాడు ఏమైనా వినికి ఏడుపు. అంటే లైఫ్ ఇస్ టు లివ్. నువ్వు 100% జీవించాలి. 100% జీవించట్లేదు బాస్. 100% జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి. నీ డబ్బు నువ్వు సంపాదించుకోవాలి, నీ డబ్బు నువ్వు ఎంజాయ్ చేయాలి. అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక ఫారిన్ ట్రిప్ కంపల్సరీ ఉండాలి. ఏమండి ఫారిన్ ట్రిప్ ఇష్టం లేకుంటే కనీసము మీ వైఫ్ నిన్ను ఏమడుతుందండి ఎవ్రీ ఇయర్? ఏమడుతుంది చెప్పండి. ఏమడిగింది ఉగాదికి? ఏమడిగింది పండుగకు? ఏమడిగింది నెక్స్ట్ పండుగకు? దీపావళికి ఏమడగబోతుంది? ఒక వడ్డానం అంతే కదా. ఇష్టంలే. అది మీరు ఎప్పుడో ఇప్పించి ఉంటే తక్కువ రేటుకు వచ్చేది, ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయింది, ఇలా అయిపోయింది. దాచిపెడతారు. బ్యాగు తీసుకొని పైకి వెళ్తారు. నేను మాట్లాడేది కాస్త నవ్విస్తూ మాట్లాడదని జాగ్రత్తగా ఆలకించండి, వినండి. లైఫ్ ఇస్ టు 100% లివ్ అండి. జీవించాలండి, చాలా ఆనందంగా జీవించాలి, హ్యాపీగా జీవించాలి. స్పెండ్ మనీ, ఎంజాయ్ మనీ, ఎర్న్ మనీ. ఏమడిగిందండి ఆఫ్టర్ ఆల్? సంవత్సరానికి ఒక నార్త్ ఇండియా టూరో సౌత్ ఇండియా టూర్ తీసుకెళ్ళమని అంతే కదా. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక్కట ఇక్కడే సార్, 2 ఇయర్స్ బ్యాక్ సార్ వచ్చినప్పుడు ఇలాగ చెప్పాను, ఎంజాయ్ చేయమని చెప్పాను, టూర్కి తీసుకెళ్ళమన్నాను. కరెక్ట్ 20 డేస్కో బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది నాకు, సార్ మీ స్పీచ్ని చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. నన్ను ఏమి ఇన్స్పైర్ అయ్యావున్నావు సార్? ఇంతవరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్, ఇప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, నా వైఫ్ నేను కలిసి బద్రీనాథ్, కేదర్నాథ్, గంగోత్రి, యమునోత్రి పోతాను. వాట్ ఈజ్ యువర్ ఏజ్ అన్న? 55 ఇయర్స్ అని చెప్పాడు. ఇంకేం పోతాం అని చెప్పినా, లే సార్ వెళ్తాను సార్ అన్నాడు. మరి ఏంటన్నాడు, ఫస్ట్ ఢిల్లీలు దిగాలా సార్? ఢిల్లీలు దిగాలని చెప్పినాం. ఎందుకు నాకు ఫోన్ చేశారన్న? సార్ మీకు ఫోన్ చేయడానికి ఒక విషయం ఉన్నా సార్, మీకు అందరూ పరిచయం కాబట్టి ఆ ఢిల్లీలో బద్రీనాథ్ కేదర్నాథ్లో మన వైశా చౌల్ట్రీస్ అడ్రస్ చెప్పండి సార్ అన్నాడు. పేరు చెప్పను. ఎందుకు? అక్కడ కూడా చౌల్ట్రీసే. ఇంకా నయము వంట సామాన్లు తీసుకెళ్ళి భార్యతో వంట చేపిస్తానులే. దిస్ ఈజ్, అందుకోసమే మనకి ఇటంగా వస్తుందండి. లైఫ్ ఇస్ టు లివ్. 100% జీవించాలి, 100% ఆనందంగా ఉండాలి. రెండో చెప్తుందండి, లైఫ్ ఇస్ టు లవ్.
ప్రేమించాలి. లైఫ్ ఇస్ టు లవ్, ప్రేమించాలి. ఈ జీవితంలో ప్రేమించడానికే సమయం లేదు, ద్వేషించడానికి సమయం ఇక్కడదండి. లవ్ ఏం లేదు. నేను ఫస్ట్ అడుగుతాను, ఇక్కడ పెళ్ళైన మగవాళ్ళు అందరు చేయలేబట్టండి ఒకసారి. పెళ్ళైన మగవాళ్ళు, మ్యారీడ్ జెంటిల్మెన్, ఓకే, నువ్వు జెంటిల్మెనా? ఓకే సార్, వదిలిపెట్టండి సార్ ప్లీజ్. ఓకే, నేను మీ అందరిని క్వశ్చన్ అడుగుతున్నాను, వెన్ డిడ్ యూ సే టు యువర్ వైఫ్ దట్ ఐ లవ్ యూ? మీ భార్యను నువ్వు వండి నాకు చాలా ఇష్టం అని చెప్పకెంత కాలం అయింది? నథింగ్ డూయింగ్. ప్రేమ అంటే ఎక్కడి నుంచి రాశారు? ఫస్ట్ ఇంట్లో నుంచి వస్తారు చూడండి ప్రేమ అంటే. ఈ ప్రేమలు పెరగకపోవడానికి కారణం ఏమో మీరు కాదు, నేను కాదు సార్, జాగ్రత్తగా ఆలోచించండి. మీరు కాదు, నేను కాదు, మీ ఇంట్లో ఉన్న సైకాలజిస్టులను బయటకు పంపించేశారు. హలో వినండి, మీ ఇంట్లో ఉన్న లివింగ్ సైకాలజిస్టులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? తాతయ్య, నానమ్మ, వాళ్ళు లేరు, ఇంట్లో లేరు. ఒకవేళ ఇంటికి వచ్చిన రిటర్న్ రిజర్వేషన్ ఎప్పుడు అంటారు? రాగానే రిటర్న్ రిజర్వేషన్ ఎప్పుడు అంటే ఏమైంది, వాళ్ళు ఇంట్లో లేనందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రెండో ప్రాబ్లం చెప్తున్నా సార్, వినండి. మన వైశ్యులు తప్పు చేస్తున్న పెద్ద తప్పు చెప్తున్నా, వినండి, ఓపెన్గా స్టేజ్లో చెప్తున్నాను చూడండి. మన తప్పేందంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను నలుగురు అన్నదమ్ములము, ముగ్గురు అక్కచెల్లెళ్ళు, మొత్తం 7 మా అమ్మ నాన్నకు. నాన్ డిమాండ్ ఫర్ గంపా నాగేశ్వరరావు, అవుట్ ఆఫ్ 7 1. హలో, ఇక్కడ కూర్చున్న ఒక లాస్ట్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ మ్యారేజ్ అని ఎవరిని అడగండి, దే హ్యావ్ మ్యాక్సిమమ్ 2. మూడో పిల్లలు పుడితే మీకు ముగ్గురు పిల్లలా? ఏదో దేశద్రోహం అన్నట్టు మాట్లాడుతున్నారు. దాంతో మన ఇళ్ళల్లో పిల్లలు దొరకట్లేదు, అమ్మాయిలు దొరకట్లేదు, ఎవరు దొరకట్లేదు. మనము జనాభా సమస్య మనం తగ్గిపోతున్నాం. ఈ మధ్యలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు, దే మెయిన్ సర్వే, అసలు 102 గోత్రాలకు ఎన్ని గోత్రాలు ఉన్నాయంటే, ఇంతవరకు వీ ఫౌండ్ అవుట్ ఓన్లీ 56 గోత్రాస్. 102 ఎక్కడనే దొరకట్లే అంటే మనం రాన్ రాన్ తగ్గిపోతున్నాం. తగ్గిపోవద్దంటే మనం వెళ్ళాలంటే మనము చాలామంది పిల్లల్ని కనాలే. నచ్చలే కనండి, ఇప్పుడు కాదే బాబు, దిలీప్ స్టార్ట్ చేయి. సార్ వినండి, ఆ డిమాండ్ వర్సెస్ సప్లైలో ఏమైందండి, ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలు ఏమనుకుంటారు తెలుసా, యాజ్ ఆన్ టుడే, నాన్నగారంటే ఏటీఎం, నాన్నగారంటే ఏటీఎం, అమ్మగారంటే స్విగ్గీ. అర్థం కాలే, కుక్కు ఫోన్ చేసి ఇంటికి తెచ్చిస్తారు చూడండి, అలా అయిపోయింది. దే డోంట్ నో పెయిన్, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ నోట్లో నుంచి రాగానే ఇప్పించేస్తున్నాం మనం, వాళ్ళు అడగగానే టీ షర్ట్ అనే, టీ అనగానే టీ షర్ట్ ఇప్పించేస్తున్నాం. దాంతో ఏం తెలుసా, నో లవ్ నో అఫెక్షన్, ఓన్లీ డిమాండింగ్ కమాండింగ్ అయిపోయింది. దయచేసి ఆలోచించుకోండి. నేను పేరెంటింగ్ నుంచి లోపలికి వెళ్ళను, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ పేరెంటింగ్ సబ్జెక్ట్కి వెళ్ళను. ఏం చేస్తున్నాం, పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? నో, వైఫ్ గురించి అడిగాను, ఐ లవ్ యూ అనేది ఎంతకాలమైంది నీకు తెలియదు. అసలు వైఫ్ అంటే మీకు తెలుసా? మీకు తెలియదయ్యా బాబు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి, వాళ్ళ ఊరును వదిలిపెట్టి, వాళ్ళ ఇంటి పేరును వదిలిపెట్టి, వాళ్ళ గోత్రాన్ని ఖండించుకొని, నీ గురించి, నీ జీవితం గురించి, నీతో పాటు ఉండడానికి, నీకు సంతానం ఇవ్వడానికి, నీ వంశం పెంపొందించడానికి, నిన్ను బాగా చూసుకోవడానికి, నీవు జీవితం ఉన్నంతవరకు నిన్ను ప్రేమించడానికి, జీవితం అయిన తర్వాత కూడా నీ ఫోటో పెట్టుకొని పూజించడానికి వచ్చిన దేవత బాస్ నీ భార్య. నేనేమడిగాను, అటువంటి భార్యను ఐ లవ్ యూ అన్నావా అని అడిగాను, అంతే అన్నారు. ఇప్పుడు అనకండి, ఇప్పుడంటే ఏం లాభం, ఇప్పుడు చెప్పడగుతున్నాడు ఐ లవ్ యూ అని. అయ్యా బాబు మర్చిపోయి ఇప్పుడు మెసేజ్ పెట్టకండి, ఇక్కడ లేకుంటే ఆ మెసేజ్ క్లిక్కింగ్లో వేరే వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఇంకా చాలా గొడవలైనాయి అమ్మా ఇట్లా. సో వినండి, సో లిసన్ బాస్, అర్థమవుతుందా? సో లైఫ్ ఇస్ టు లవ్, ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి మాట చూడండి,
సింగిల్ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉన్నాయా, కంబైన్డ్ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉన్నాయా? సౌండు అయితే ఒక విషయం చెప్తాను, ఎంతమంది సింగిల్ ఫ్యామిలీస్లో ఉన్నారు చేయబట్టండి. మెజార్టీ ఫ్యామిలీ కంబైన్డ్ కావాలట, బట్ యు ఆర్ లివింగ్ ఇన్ సింగిల్ ఫ్యామిలీ. అంటే ఎవరు మ్యాక్సిమం, నువ్వు నీ వైఫ్ ఇద్దరు పిల్లలు అంతే మ్యాక్సిమం. ఇక్కడ కంబైన్డ్ ఫ్యామిలీ మినిమం 20 మెంబర్స్ కంటే ఎక్కువ కలిసి ఉన్న వాళ్ళు ఎంతమందో చేయబట్టండి. మినిమం 20 పీపుల్. సార్ దారకనాథ్ సార్ చెకప్ సార్, 50 ఇయర్స్ వరకు నౌ యాజ్ అండ్ టుడే హౌ మెనీ ఆర్ దేర్, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అమ్మా, హౌ మెనీ? 10 సార్. ఎంతమంది? 10. అక్కడ 12 ఉంది, మెజార్టీ ఉంది అక్కడ. 12 కంటే ఎక్కువ రావాలి, 10 ఓన్లీ 12. లెట్స్ ఆస్క్, అసలు వీళ్ళ సీక్రెట్ ఏంది? వీళ్ళు హ్యాపీ కూడా మనం హ్యాపీ కూడా చూద్దాం. ఓకేనా? మైకు చెప్పండి సార్, మీ ఫ్యామిలీ పేరు ఏంది, మీరు ఎక్కడున్నారు, ఎలా కలిసి ఉన్నారు? ద్వారకనాథ్ సార్ ఏం చెప్పాలి, మీరు ఎలా కలిసి ఉన్నారు? గొడవలు రావట్లేదా, ఫైటింగ్ రావట్లేదా? గొడవ రావాలి అంటే డబ్బు దగ్గర సమస్య. నంబర్ వన్ వినండి, గొడవ రావాలంటే డబ్బు దగ్గర ప్రాబ్లం. ఎస్, దాన్ని సాక్రిఫైస్ చేస్తే ఏ ఫ్యామిలీలో గొడవ అనేది రాదు. ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా ఉండాలని ఏ స్వేచ్ఛ కోరుకుంటారో కలిసి ఉన్నప్పుడు అదే వాళ్ళు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఖర్చు పెట్టుకోనియండి, అదే స్వేచ్ఛ వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్ సార్. మీరండి సార్, లెట్ షేర్ యువర్ ఒపీనియన్. రెండు మాటలండి, నేను దీని నుంచి ఏం నేర్చుకోవాలని చెప్తాను. మిమ్మల్ని కలిసి ఉండమనట్లేదు, కైండ్లీ లిజన్. వాట్ ఈస్ ది బెనిఫిట్, ఎలా ఉన్నారు, ఎంత ఎంజాయ్? చప్పటి కొట్టండి గట్టిగా, సౌండ్ గట్టిగా ఓ అని కొట్టుకోండి. సార్ మైక్ తీసుకోండి. వై, వారు చెప్పింది మనీతోని ప్రాబ్లం వస్తుంది, మనీ ప్రాబ్లం లేకుండా కలిసి ఉంటామని చెప్తున్నారు. ఐ వుడ్ లైక్ టు లిజన్ ఫ్రమ్ యూ. ఓకే, రిపీట్ కన్నడ చెప్తారా? ఓకే సార్, మీరు సార్, మేము మనీ ఇట్లా 15 జనాలు ఉన్నాం సార్. 15? యా, ఇక్కడ ఉన్నారు సార్ ఆల్ 15. యా, మీరు ఇక్కడ ఉన్నారు ఆల్ 12? లేరు. సో వారు విన్నారు, ఏమనుకోకండి సార్. దాకా కెన్ వి సార్, కెన్ వి ఇన్వైట్, టైం ఉందా? ఓకే, ఒక నిమిషం. వాట్ ఈస్ ది మెయిన్ సోర్స్, ఎందుకు అలా కలిసి ఉండడానికి కారణం ఏంటి, మీకు తెలిసి చెప్పండి మాకు. మన ఇంట్లో 15 జనాలు ఉండేదానికి కారణం ఏమంటే, ఫస్ట్ మా తల్లిదండ్రి వాళ్ళు వాళ్ళు ఉన్నప్పటి నుంచి వాళ్ళు మా తాన్న వాళ్ళు 30 ఇయర్స్కి వాళ్ళు డివైడ్ అయినారు. ఆమెకి మనకి మేము మేము ముగ్గురు ముగ్గురు అక్కందు ముగ్గురు మగబిడ్లు, మేము టోటల్ 6 జనాలు. మా అక్క వాళ్ళకనే పెళ్ళి అయిపోయింది. సో మేము అట్లే కంటిన్యూగా ఉన్నప్పుడు ఒక్కొక్కరికి పెళ్ళి అయినప్పుడు కూడా మేము జాయింట్ ఫ్యామిలీగా ఉన్నాము. మా దీనికని కారణం ఏమంటే, మా నాయన వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచి మాకు చెప్పించింది ఏమంటే. ఓకే సార్, మీకు కొద్దిగా బోర్ కొడుతుండొచ్చు ఇవన్నీ వింటుంటే, వినండి సార్. మన వైశాఖ్ కమ్యూనిటీకి మెయిన్ స్పైన్, స్పైనల్ కార్డ్ వెన్నెముక, కంబైన్డ్ ఫ్యామిలీస్ కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబమే మనకు మెయిన్ స్పైనల్ కార్డ్. మన మన క్యాస్ట్ కూడా చూసుకోండి, మనము వాళ్ళని గుర్తించడం మొదలు పెడితే ఇంకా కొంతమంది కలిసి ఉండాలని అటువంటి ఆశ ఆశయం కలుస్తుంటుంది. ఐ రిక్వెస్ట్ ద్వారకనాథ్ సాబ్, కైండ్లీ ఫెలిసిటేట్ దిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఇఫ్ పాసిబుల్. ఒట్టు కుటుంబం 15 జనాలు ఉన్నారు వీళ్ళకి, మొదలు అందరూ జోరుగా చెప్పాట్లు కొట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అని పిలియండి సార్. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో రాండి దయచేసి. ఇప్పుడు అందరూ 5,000 డొనేట్ చేస్తారు. ఎస్, ఓకే, 15 జనాలు ఉండాలి. వాళ్ళ రిలేషన్షిప్ కూడా చెప్పాలి, ఫాస్ట్ ఫాస్ట్గా ఉండాలి. అదర్వైజ్ అమ్మా తొందరగా తల్లి ప్లీజ్ సార్, మనకి క్లాప్స్ కొడదామా గట్టిగా. నరేష్ మంచి మ్యూజిక్ ఉంది, ప్లే చేయకండి, మ్యూజిక్ ఉంది. నెక్స్ట్ బ్యాచ్ నాగేష్ అండ్ ఫ్యామిలీ, థర్డ్ బ్యాచ్ రమేష్ అండ్ ఫ్యామిలీ. యా, వన్ మోర్ ఫ్యామిలీ, వెరీ గుడ్. Who is that, sir? Totally, there are 3 families. Please, call them. Yeah, Randy. You can choose a key. Oga adbhutamu 15 janalu oka intlo undedi. Uddama, uddu. Uddu, share. Last year varaku Hyderabad lo okate intlo 52 people unnarandi, 52 mandi. Mee
ఫ్యామిలీలో ఎల్డెస్ట్ పర్సన్స్ ఎవరు చెప్పండి? 5 10 ఫ్యామిలీస్ ఎల్డెస్ట్ పర్సన్ రండి. అమ్మ నాయన రండి. ఓకే, మీ పేరేమా? ప్రేమంగా పెంచిండారు 15 జనాల్ని. సో నైస్. ఇంకా వస్తున్నారండి, ఇంకా వస్తున్నారు. ఓ, ఇది 15 జనాల లోపల ఒకటి ట్విన్స్ అంట. ఓకే, 1+1 ఆఫర్. 1 2 3 4 5 6 7 8 9. ఫాస్ట్ గా రావాలండి, వి డోంట్ హావ్ టైమ్. ఎస్ ఎస్ ఫాదర్ నిదానం గారు అని. సో మీరంతా ఒకే ఇంట్లో భోజనం అంతా ఒకే ఇంట్లో కదా చేసేది? ఎస్, ఒకే ఇంట్లో ఉండారు అంటే చూడండి, ఎవ్రీడే చిన్న మ్యారేజ్ అవుతుందన్నట్టు. ఓ చిన్న మ్యారేజ్. ఎన్ని జనాలు కొడుకులు, ఎన్ని జనాలు ఆడబిడ్డలు? సార్ సార్ కొడుకులు ముగ్గురు ఆడబిడ్డలు. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు మీ బ్రదర్స్ ఎవరున్నారు? మీ బ్రదర్స్ రాలేదు, ఎక్కడ వచ్చారు? వాళ్ళ వైఫ్స్ ఎక్కడ ఉన్నారు? కొద్దిగా ముందుకు రండమ్మా. అర్థమైంది. అందులో మొగుడు పెండ్ల పక్కలో నిల్చుకోండి. మీ బిడ్డలు, మీరు, మీ వైఫ్, మీ బిడ్డలు. ఎస్, పెద్ద మనిషి వద్దండి, చాలా తప్పకి చాలా ఇబ్బంది అయితే సార్. వద్దు ప్లీజ్, 82 ఇయర్స్ వద్దండి, ఉండండి అక్కడ కూర్చోండి, బెస్ట్. వస్తాడా? ఓకే ఓకే, వాళ్ళకి ఒక చైర్. సో దిస్ ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ అండి. మనము ఇలా ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎంత హ్యాపీ ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఓ చిన్న రోల్ మోడల్ మీ ముందు ఇక్కడ ఉంది, గట్టిగా చప్పట్లు కొట్టండి. నరేష్ అచ్చా, మ్యూజిక్ బాజావునా బాస్? ఓ పాట పెట్టండి నరేష్. హమ్ సాత్ సాత్ హై ఆర్ సంథింగ్ లైక్ రిలేటింగ్ టు ద ఫ్యామిలీ. కన్నడలో పాట లేదేమో, కన్నడలో మా తెలుగులో చాలా మంచి పాటలు ఉంటాయి. చెతమానం పోతే పెట్టమ్మా, ఇక్కడ ఉండదు సార్. కొద్దిగా ఓ 2 మినిట్స్ ఉపయోగపట్టండి, ఇంకొక 30 మినిట్స్ అండ్ బ్యూటిఫుల్ టాపిక్ తీసుకొస్తాను. మీకు మీకు సంబంధించింది 15 జనాలు ఉండేదే కాకుండా 15 జనాలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిండారు కదా, దానికి వీళ్ళకి అంత అభినందనలు చేయాలా. గుడ్ 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 గుడ్. ఎక్కడ పోతారు, జత జతలో పోతారు అంట అనిపిస్తుంది. సినిమాకి పోతారు, ఇట్లా పోతారా సార్? ఓకే, సినిమాకి పోతే అందరు పోతారా? నెక్స్ట్ టైం మీరు అమెరికా పోండి. గుడ్. అయ్యా బాబు మైకు లేదా, నీ దగ్గర పాటలు లేవా? అరే శతమానం అవుతుంది, మంచిగా ఉంది బాస్, పెట్టేసేయండి. గుడ్ సార్. శ్రీవారు మనువాడి కలిసారు, చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా, దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి. కంచి పట్టు పంచే కట్టు అల్లుడు రావద్దు, అనుబంధము మమతలు ముడివేస్తూ. సార్ ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్, తొందరగా ప్లీజ్, తొందరగా. ఓకే, తొందరగా కంప్లీట్ చేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒట్టు కుటుంబ ఫ్యామిలీ. రాహుల్ నువ్వు ఎందుకు వచ్చావు? రాహుల్ వచ్చిండు సార్. 15 జనాలు. ఏయ్ నువ్వు ఈ కుటుంబమే? ఓ నో 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 నో. కాంట్ బి, కాంట్ బి, కాంట్ బి, కాంట్ బి. 15 జనాలు ఉన్నారు. మన రమేష్ వాళ్ళ ఫ్యామిలీ అంటే గుర్తాయా? వెరీ నైస్. ఈసీ మెంబరు, ఎక్కడ పోతానో 15 జనాలు పోతానో అంటూ ఉండరు. ఇట్ ఇస్ సో నైస్. ఇట్లే ఉండండి, ఇంకా ఒట్టు కుటుంబం మీరు బాగా జీవించండి. యుల్ బీ అన్ ఎగ్జాంపుల్ టు ఆల్ ఆఫ్ అస్. ఓన్లీ 2 మినిట్స్ సార్, నాట్ మోర్ దెన్. రోజు వంట ఎలా చేస్తారమ్మా ఇంతమంది? మాది విత్తన కులము,
నా డౌట్స్ నాకు ఉన్నాయి. ఎలా కర్రీ చేస్తూ ఉంటారు? హలో, మార్కెట్కి వెళ్ళి ఎలా తెస్తారు ఐటమ్స్? సార్ ఒక నిమిషం, అందరి టేస్ట్లు ఎలా వస్తాయి ఒకటేసారి? సార్ మేము మాది మిత్రం కులము, వెచ్చం ఫ్యామిలీ వాళ్ళు మేము. మా ఫాదరు 82 ఇయర్స్, మా మదరు 75 ఇయర్స్. మేము ముగ్గురు బ్రదర్స్ ఉండము, మా మిస్సెస్ ఉండరు, మా బిడ్లు ఉండము, అందుచేరి 15 జనాలు ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాబు సాంగ్ సాంగ్ అమ్మా సాంగ్ ప్లే చేయి. వి హావ్ గాట్ వన్ మోర్ ఫ్యామిలీ. ఓకే, ఇంకొక 15 మెంబర్స్ రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సుభద్రమ్మ, విశ్వనాథ్ అండ్ సుభద్రమ్మ, మీకు ఎన్ని జనాలు మొగ బిడ్లు? ముగ్గురు మొగ బిడ్లు. మీరు 1, 2, 3. మీ పేరేం సార్? మీకెన్ని బిడ్లు? మీకే నాగేష్ సార్, ద్వారకనాథ్ సార్, వదిలిపెట్టండి సార్, కూర్చోండి. లెట్ దెమ్ సిట్, లెట్ దెమ్ సిట్. కమాన్, ఒకసారి ఫోటోగ్రాఫ్. బాబు మ్యాజిక్ మ్యాజిక్ మ్యాజిక్. ఈ ఇంటి పేరు ఏం పేరు సార్? ఇంటి పేరు వాళ్ళ సర్ నేమ్. ఇక్కడ ఒక ఏమేంటే, ఇద్దరు మగ బిడ్డలకి ముగ్గురు ముగ్గురు బిడ్డలు లేదు అంటే ఇక్కడ ఉంది. ఓకే, వండర్ఫుల్. స్టాప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి, టైం అయిపోతుంది. వీళ్ళ ఇంట్లో 5 జనాలు ఒకేతరా? ఒకేతరా? గుడ్. థ్యాంక్ యూ సార్, సో నైస్ ఆఫ్ యూ. మీ అందరు కూర్చున్న వాళ్ళకు ఒక గిఫ్ట్ బ్యాక్ సైడ్ నుంచి మీ అందరికి ఒక 10 నిమిషాల తర్వాత ఇస్తారండి, ఆఫ్టర్ 10 మినిట్స్. ఆ గిఫ్ట్ ఎంత వాల్యుబుల్ గిఫ్టో మీ చేతికి వచ్చాక తెలుస్తుంది. అందరు కూడా గట్టిగా ఈ 2 ఫ్యామిలీస్ గట్టిగా చప్పట్ కొట్టండి. ఇటువంటి ఫ్యామిలీస్కు ఊరికి 10 ఉండాలని, 100 ఉండాలని, ఇలా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పెరగాలని మన జిఎంఆర్ గారి ఆశయం కూడా అదే. అదే రకంగా మనం కూడా పెంచుకుందాం. నౌ లెట్స్ మూవ్ ఆన్. ఆర్ యూ రెడీ? ఫస్ట్ ఈజ్ లైఫ్ ఈజ్ టు లివ్, రెండోది లైఫ్ ఈజ్ టు లవ్. లవ్ ఏందో ఇక్కడ చూసాం. లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పాను, ప్రేమించడానికే సమయం లేదు, ద్వేషించడానికి సమయం ఇక్కడ. మనము బతికేది 100 ఇయర్స్, భగవంతుడిచ్చింది 100 ఇయర్స్, దాన్ని చేసుకున్నాము 70 ఇయర్స్. 70 ఇయర్స్లో 30 ఇయర్స్ పడుకుంటున్నాం, ఓ 5 సంవత్సరాలు భోంచేస్తున్నాం, ఒక 8 ఇయర్స్ ట్రావెల్ చేస్తున్నాం, ఒక 5-10 ఇయర్స్ చదువుకుంటున్నాం, మిగిలింది 10 ఇయర్సే. ఆ 10 ఇయర్స్లో మీ వయసు 30 అయితే ఇంకా మీకుంది 5 ఇయర్సే. అంటే ఈ తక్కువ వయసులో కోపాలు ఎందుకో, ఈ తక్కువ వయసులో ఈ తక్కువ టైంలో తాపాలు ఎందుకో, ఎందుకు ఇవన్నీ? దానికోసమే మీకు చెప్తాను సార్. మీరెన్న చెప్తారు సార్, ఓ కోట్ వేసుకున్నారు, ఓ టై కట్టుకున్నారు, ఓ చేతిలో మైక్ పెట్టుకున్నారు, మీరెన్న మాట్లాడతారు సార్, మా తమ్ముడు ఎలాంటి వాడో నీకు తెలియదు సార్, మా అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలియదు సార్. ఎలాంటి వాడో నాకు తెలియదు కాదు బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది అయినా మీరు ఎవరో ఒకరితో మాట్లాడడం మానేశారా? చేయబట్టండి. అమ్మతోనో, నాన్నతోనో, మామతోనో, బాబాయ్తోనో, అన్నయ్యతోనో, తమ్ముడితోనో మాట్లాడడం మానేసిన వాళ్ళు మీరు చెప్పట్లేదు. మళ్ళీ మళ్ళీ అడుగుతాను, ఎవరో ఒకరితో మాట్లాడడం మానేసిన వాళ్ళు ఉన్నారా? అత్తమ్మతోనో, మామయ్యతోనో, బావమరదితోనో, మరదలతోనో, వదినతోనో, వియ్యపురాలతోనో? ఎస్, వెరీ గుడ్. నేను చెప్తాను వినండి. ఇంకా మిగతా వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకోసం అంటే వాళ్ళకు ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం తర్వాత చెప్తాను. ఇలా ఎంతకాలం మాట్లాడుకుంటూ ఉంటారు? నాకు తెలిసిన ఒక విషయం అండి, నాన్నగారితో మాట్లాడలేదు, ఓన్ ఫాదర్ మాట్లాడక 23 ఇయర్స్ అయిందంతే. అతని వయసు 27 ఇయర్స్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అన్నదమ్ములు మాట్లాడుకోరు, అన్నదమ్ములు మాట్లాడుకోరు, అటు కనిపిస్తే ఇటు చూపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, ఇంతకుముందు ఫస్ట్ వచ్చిన మనిషి చాలా చక్కగా చెప్పారు, వారి పేరు మర్చిపోయాను. 100% మనీ ఎప్పుడైతే దీంట్లో వచ్చిందో అప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి.
ఎక్సాక్ట్లీ సార్, ఐ రియల్లీ సల్యూట్.